الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقايدنا محمد وعلى آله وصحبه ومن بالاهم الى يوم الدين. قريب شاكولارا هاشا كا ان ايه كاريكا مي أندريني. اسلام يا فتات الله السلام عليكم ورحمة الله وبركاته

నిశ్చయంగా నిజ ఆరాధ్యుడు అల్లాహ్ తప్ప మొరొకడు లేడు అన్న విషయాన్ని గ్రహించు అలాగే నీ తప్పిదానికి గాను అల్లాహ్ సుహానహుతాలాతో ఇస్తిఫార్ చేసుకో అభిమాన మిత్రులారా ఈ శిష్టవచనాన్ని కలిమయే తయ్యబ అని అల్లాహ సుబానవతల ఖుర్ ఆన్లో పేర్కొనడం జరిగింది దాన్ని మహావృక్షంతో అల్లాహ సుభానహతల పోల్చడమే కాకుండా ఆ చెట్టు ఏర్లు పాతాళానికి పాతుకుపోయి ఉంటే ఆ చెట్టు కొమ్మలు రెమ్మలు ఆకాశంలో విస్తరించి ఉన్నాయి అని అల్లా సుబానహతల సెలబీయడం అనేది జరిగింది అలాగే అల్లాహ సుబ్బాన్ అహతాలా ఈ శిష్టవచనాన్ని ఉర్వతున్ ఉస్కా బలమైన కడియంగా అల్లాహ సుబ్బాన్ అహతాలా పేర్కొన్నాడు ఈ శిష్టవచన ఆధారంగానే అల్లాహ సుహాన్ అవతాలా భూమి ఆకాశాల్ని పుట్టించాడు ఈ శిష్టవచన ఆధారంగానే స్వర్గ రకాలను అల్లాహ సుభానహతల రూపమిచ్చాడు ఈ శుస్థు యొక్క శిష్టవచన ఆధారంగానే శిక్షా బహుమానాలు అనేవి ఏర్పాటు చెయ్యబడ్డాయి ఈ శిష్ట వచన ఆధారంగానే విశ్వాసులు అవిశ్వాసులు అన్న వర్గీకరణ జరిగింది ఈ శిష్టవచన ఆధారంగానే అల్లా శుభాన హోతాల జాతుల్ని సన్మానించడం శిక్షించడం అనేది చేశాడు ఈ శిష్టవచనాన్ని విశ్వ జనావళి వద్దకు చేరవేసేందుకు అల్లా శుభాన హోతాల ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు అలాంటి మహిమాన్వితమైన వచనం లా ఇలాహ ఇల్లల్హ కాబట్టి లా ఇలాహ ఇల్లొల్లాహ్ పలుకరండి ఓ ప్రజలారా ఒక్కడైన ఆ సృష్టికర్తనే మృక్కండో ఈ జనులారా అన్నాడు ఓ కవి అభిమాన మిత్రులారా లా ఇలాహ ఇల్లొల్లాహ్ ఈ వచనం ఎంత మహిమాన్వితమైన వచనం అంటే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట అల్లాహ్ను మనం స్మరించాలంటే సుబాన్ అల్లాహ్ అల్హమ్దు లాహౌలవిల్లా మాషా అల్లాహ్ ఇలాంటి యొక్క వాక్యాలను పదాలను మనం ఉచ్చరిస్తూ ఉంటాం అయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈ జిక్లన్నిట్లోకెళ్ళ మహోత్కృష్టమైనది ఉత్తమమైనది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు హరత్ అలీ ఇస్లాం ఈ శిష్టవచన విశిష్టతను తెలియజేస్తూ ఆయనకు చివరు గడియలు సమీపించిన సమయంలో తన సంతానానికి చేసిన హితం ఏమిటంటే ఓనా బిడ్డల్లారా లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న వచనం ఎంతో మహిమాన్వితమైనది ఎంత మహిమాన్వితమైనది అంటే ఏడు భూములు ఏడు ఆకాశాల్ని కలిపి ఒక పళ్ళెంలో పెట్టి కేవలం లా ఇలాహ ఇల్ అన్న యొక్క ఈ వచనాన్ని మరో పళ్ళెంలో పెట్టినట్లయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న వచనం ఉన్న ఆ పళ్ళెం బరువుగా తూగుతుంది అవి తేలిపోతాయి అని ప్రవక్త నూహ్ అలీహి వారు సెలవీయడమే కాకుండా ఏడు భూములు ఏడు ఆకాశాలన్నీ కలిసి ఒక పదార్థంలా ఏర్పడిన దాన్ని మళ్ళీ ఏడు భూములు ఏడు ఆకాశాలుగా విడగొట్టేంత శక్తి అనేది ఈ వచనానికి మాత్రమే ఉంది అన్న అక్షర సత్యాన్ని కూడా సందర్భంగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది కనుక అభిమాన సోదరులారా లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న వచనం మనం వినేంతటి అనేంతటి యొక్క చిన్నది కాదు సులువైనది కాదు ఇది బ్రహ్మాండమైన యొక్క శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న ఒక వచనం అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి కనుక ఈ వచనాన్ని ఒక వ్యక్తి చెప్పక ముందు అవిశ్వాసిగా ఉంటాడు ఈ వచనాన్ని మనస వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో అతను చెప్పిన మరుక్షణం విశ్వాసిగా మారిపోతాడు ఈ వచనాన్ని వీడి జీవించిన వ్యక్తి ఎన్ని భోగభాగ్యాలతో జీవించిన నరకవాసిగా మిగిలిపోతాడు మరి ఈ వచనాన్ని నమ్మి నడుచుకుంటూ కూటికి లేకుండా గూడు లేకుండా కట్టుకోవడానికి గుడ్డ కూడా లేకుండా నిష్ఠగా ఎవడైతే బతుకుతాడో అతను స్వర్గవాసిగా రూపాంతరం చెందుతాడు ఇలాంటి పెద్ద మార్పుని ఒక విప్లవాన్ని తీసుకువచ్చే వ్యచనం లా ఇలాహా ఇల్లల్లాహ్ కనుక అభిమాన మిత్రులారా అబూదర్ గిఫారిల్లాహ్ అబూదర్ గిఫారీ అది అల్లాహు అన్ ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్ అలాహు వసల్లం వారు సమస్త మానవాళిని ఇదే శిష్టవచన వైపునకు ఆహ్వానిస్తున్నారు కనుక ప్రవక్త సల అలీ వలం వారి ఆహ్వానం ఎలా ఉండేది అంటే యా ప్రజల మీరు లా ఇలాహ ఇల్లాహన్న ఈ మాటను మనసావాచ కర్మన స్వీకరించండి ఇహపరాల మీకు సాఫల్యం అనేది దక్కుతుంది అలాగే అరబ్బు అరబ్బేతర ప్రాంతాలు కూడా మీ పాదాక్రాంతమవుతాయి అని ప్రవక్త ము సలహాహు అలీ వసల్లం వారు ఎంతో ప్రేమగా ఆహ్వానం అనేది పలికేవారు అది తెలుసుకున్న అబూదర్ అబూజర్ గిఫారి రహ్మ హల్లాహు అన్ ఆయన మక్కా వచ్చారు అయితే ఒకింత భయం ఎందుకంటే అప్పుడప్పుడే ధర్మ ప్రచారం అనేది ప్రారంభ దశలో ఉంది ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు రహస్యంగా ధర్మ ప్రచారం చేస్తున్న యొక్క దినాలు మిత్రులారా ఎవరిని అడగాలి ఎవరిని సంప్రదించాలి ఎవరిని సంప్రదిస్తే వారు ఎలా రియాక్ట్ అవుతారు అన్న భయంతో ఆయన చాలా రోజులు అలానే ఉండిపోయారు చివరికి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క చిరునామా తెలుసుకొని హరత్ అలీ రజల్లాహు తలాన్ గారి యొక్క సహకారంతో అక్కడికి చేరుకొని మనసా వాచ కర్మణ లా ఇలాహ్ ఇల్లల్లాహన్న ఈ వచనం ఆయన పలికిన మరుక్షణం ఆయనలో ఎక్కడ లేని ధైర్య సాహసాలు వచ్చేసాయి అప్పటి వరకు దాదాపు ఒక నెల గడిచిపోయింది పిరికితనం ఆయన్ను ఆవహించి ఉంది అయితే ఎప్పుడైతే ఆయన లా ఇలాహ ఇల్లల్లాహ అన్నాక ఈ వచనాన్ని పలికారు కొండంతటి ధైర్యం ఆయనకు వచ్చేసింది ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహలం వారిస్తున్నప్పటికీని ఆయన మక్క అవిశ్వాసుల సమక్షంలో వెళ్ళి బాహటంగా తాను ఇస్లాం స్వీకరించినట్టు ప్రకటించారు దానికి అనుగుణంగా ఆయన చితక బాధినప్పటికీని ఎన్నోసార్లు స్పృహ కోల్పోయి మళ్ళీ స్పృహ వచ్చినప్పటికీని స్పృహ వచ్చిన ప్రతిసారి ఆయన ఈ యొక్క శిష్టవచనాన్ని మాటి మాటికి చెప్పారు కనుక అభిమాన సోదరులారా లా ఇలాహ ఇల్లల్లాహ్ మనం అనుకునేంతటి యొక్క తేలికైన వాక్యం ఎంతమాత్రం కాదు వచనం ఎంత మాత్రం కాదు ఇది చాలా మహిమాన్వితమైన వచనం కాబట్టి మనం ఈ వచన యొక్క షరతులను తెలుసుకొని ఈ వచన యొక్క మర్యాదల్ని ఎరిగి దానికి అనుగుణంగా మన జీవితాల్ని మనం మలుచుకునేందుకు ప్రయత్నించాలి ఎందుకంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ మిఫ్తాహుల్ జన్న అన్నారు ప్రవర్త హ అంటే లా ఇలాహ్ ఇల్లల్లాహ్ స్వర్గానికి తాళం చెవి మరి తాళం చెవికి ఎలాగైతే దంతాలు ఉంటాయో లా ఇలాహ కు కూడా షరతులు ఉంటాయి ఆ షరతులు తెలుసుకొని ఆ షరతులకు అనుగుణంగా మన జీవితాన్ని మనం మలుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఇహపరాల సాఫల్యం అనేది మన సొంతం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సందేశాన్ని మనం సమస్త మానవాళి వరకు చేరవేయాల్సిన ఒక బాధ్యత కూడా మనందరి మీద ఉంది చేరవేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము అస్సలం అయికు వరహతులహి వర్